हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो लो हाई लो कुर्ती कटिंग एंड स्टिचिंग चूद्दाम सारी यूज मनम इला डिजाइनर शरारा सूट नी एला डिजाइन चेसुकोवाला फुल ट्यूटोरियल चूद्दाम एक्कड स्किप चेयकंडा फुल वीडियो चूडंडी अंड ना चैनल नी फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडी दिवाली फेस्टिवल की मीरु कूडा ई डिजाइन नी ट्राई चेयंडी प्रीवियस वीडियो लो मनम शरारा पैंट कटिंग अंड स्टिचिंग चूसाम कदा सो दानी कुर्ती डिजाइन ई रोज ई वीडियो लो चूद्दामु अंड अट्लानी मिगिलिन फैब्रिक तो मनम रफेल चुन्नी नी एला डिजाइन चेसुकोवच्चु ई रोज ई वीडियो लो चूद्दाम So let's get into the video. దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ జార్జెట్ 2.5 meters అండ్ కాటన్ లైనింగ్ 2 meters 32 సైజ్ వాళ్ళకైతే 2 meters సరిపోతుంది సో ఇక్కడ మనం కట్ చేస్తున్నది 36 to 38 సైజ్ టోటల్ కుర్తీ లెంత్ వచ్చేసి 32 inches ఫస్ట్ మనము ఫ్యాబ్రిక్ని ఇలా 4 fold చేసుకోవాలి బాడీ పార్ట్ లెంత్ 15 inches తీసుకోవాలి అండ్ టోటల్ విడ్త్ వచ్చి 11 inches షోల్డర్ 7 inches అండ్ హమోల్స్ 7 inches షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 inches మార్క్ చేసుకోవాలి అండ్ అట్లనే నెక్ విడ్త్ 4 inches మార్క్ చేసుకోవాలి అండ్ నెక్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 6 inches మార్క్ చేసుకున్నాను బాడీ విడ్త్ వచ్చేసి 38 inches సో 38/4 చేసుకుంటే 9.5 inches వస్తుంది సో ఈ 1.5 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలి వేస్ట్ సైజ్ వచ్చేసి 32 to 34 సో ఇక్కడ నేను 34/4 చేసుకుంటే 8.5 inch దగ్గర మార్క్ చేసుకుంటున్నా అండ్ అట్లనే 1 inch నేను డాట్స్ కోసం పెట్టుకున్నాను వేస్ట్ షేప్ కోసం ఇలా మనం 1 inch మార్క్ చేసుకుని దీన్ని క్రాస్గా డ్రా చేసుకోవాలి అండ్ షోల్డర్ దగ్గర జస్ట్ 1/2 inch ఇట్లా క్రాస్ తీసుకోవాలి సో ఇట్లా 4 inch దగ్గర నుంచి ఇట్లా ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అండ్ అట్లనే ఫ్రంట్ ఆర్మోల్కి 1/2 inch లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 4 to 5 inch కట్ చేసుకుంటున్నా సేమ్ అట్లనే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ని క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఈ బోర్డర్ ని ముందుగానే రిమూవ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను బోర్డర్ ని తీయలేదు సో ఇలా ఫ్యాబ్రిక్ ని క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వెయిట్ సైజ్ వచ్చేసి మనం బాడీ విడ్త్ 8.5 inch పెట్టుకున్నాం కదా సో 1/2 inch మార్జిన్ కొదులుకొని 9 inches మార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ మనది జార్జెట్ కనుక కొంచెం స్ట్రెచ్ అవుతుంది సో మనము దానికంటే జస్ట్ 1/2 inch తక్కువ కట్ చేసుకోవడం బెటర్ మనం ఇలా పైనుంచి ఈక్వల్ సైజులో మనం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి మనం టోటల్ కుర్తీ సైజ్ వచ్చేసి 32 inches కదా సో ఇందులో మనం 15 inches బాడీ పార్ట్ తీసుకున్నాము సో మిగిలిన 17 inches ఇక్కడ తీసుకోవాలి
ఇది మనకి ఫ్రంట్ పార్ట్ లో వస్తుంది అండ్ ఈ సైడ్ జాయింట్ దగ్గర మనం 17 కి 5 ఇంచ్ యాడ్ చేయాలి అంటే 22 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ని కూడా సేమ్ అట్లానే క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది అండ్ వేస్ట్ దగ్గర ఇలా సేమ్ మార్క్ చేసుకోవాలి అండ్ ఈ ఎడ్జ్ లో సేమ్ మనం అదే సైజ్ పెట్టుకోవాలి 22 ఇంచెస్ ఇప్పుడు ఈ 22 ఇంచెస్ కి 5 ఇంచెస్ యాడ్ చేసుకుని 27 ఇంచెస్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము లైనింగ్ కటింగ్ చూద్దాం దీనికి మన హైలో గనుక మనం ఎక్కువ లైనింగ్ పెట్టుకుంటే అది బయట కనిపిస్తుంది సో నేను ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను లైనింగ్ వచ్చేసి ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాం ఇక్కడ నేను స్లీవ్ లెంగ్త్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకుంటున్నా అండ్ స్లీవ్స్ విడ్త్ వచ్చి 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా నేను ఇక్కడ సింపుల్ స్లీవ్స్ నే డిజైన్ చేసుకుంటున్నా ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సో హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఫ్రంట్ అమోల్ 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని స్టిచింగ్ చూద్దాం ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుని దాని మెయిన్ ఫ్యాబ్రిక్ కి మనం ఇది రైట్ సైడ్ లైనింగ్ ని వేసుకోవాలి వేసుకుని నెక్ ఇలా అటాచ్ చేసుకోవాలి అండ్ అట్లానే బ్యాక్ పార్ట్ కూడా తీసుకుని దానికి కూడా లైనింగ్ సేమ్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి స్మాల్ టక్స్ ఇచ్చుకొని మనము రివర్స్ చేసుకోవాలి ఇంకా మనకి నెక్ స్టిఫ్ గా కావాలి అంటే లోపల క్యాన్వాస్ యాడ్ చేసుకోవచ్చు లేకుంటే మనము ఎక్స్ట్రా క్రాస్ పీస్ ని కూడా తీసుకొని మనము హెమ్మింగ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏమీ వేయకుండా డైరెక్ట్ గా స్టిచ్ చేస్తాను కావాలంటే టర్న్ చేశాక దీని మీద ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవచ్చు
ఇప్పుడు దీనికి డాట్స్ ఇచ్చుకోవాలి. సో నేను ఇక్కడ 4.5 దగ్గర నేను డాట్స్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ డాట్ పాయింట్ వచ్చేసి కింద నుంచి పైకి నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. 5.5 కూడా మార్క్ చేసుకోవచ్చు, అంటే పైనుంచి మనము 9.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. ఈ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం 1 or 1.5 ఇంచ్ మనము స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని అప్పుడు మనము క్రాస్గా స్టిచ్ చేసుకుంటే నడుము దగ్గర మనకి నీట్గా లుక్ వస్తుంది, అంటే మనకి వేస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి, దీనికి లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని యాడ్ చేసుకుని మనం ఈ బాడీ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని ఇలా జాయిన్ చేసుకోవాలి, అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్చింగ్ కానీ బయట కనిపించకుండా ఇలా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. అండ్ అట్లనే మనం ఈ ఫ్రంట్ ఆర్మోల్ ఇక్కడ కరెక్ట్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి, అది లైనింగ్ని సెపరేట్గా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎడ్జెస్కి ఈ బార్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఈ ఎడ్జ్ని మనము రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకుని దాని మీద ఈ బార్డర్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి.
అండ్ అట్లానే పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి యాక్చువల్గా ఈ బార్డర్ వచ్చేసి స్ట్రైట్ ఉంటుంది బట్ ఈ మనము ఈ డ్రెస్ వచ్చేసి మనము అంబ్రిలా కటింగ్లో కట్ చేసాము అంటే క్రాస్ ఉంటుంది దీన్ని మనం అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకుని అటాచ్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఒకవేళ రానట్లయితే మనము పైన స్మాల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలా అడ్జస్ట్ చేసుకుని నీట్గా మనం బార్డర్ని అటాచ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ టాప్ రెడీ అయిపోయింది నెక్ దగ్గర నేను ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేసుకోలేదు మీకు కావాలి అనుకుంటే స్టిచ్ వేసుకోవచ్చు ఎందుకంటే స్టిచెస్ బయట కనిపిస్తే మనకి డ్రెస్ అనేది అంత లుక్ రాదు అండ్ ఈ డ్రెస్కి నేను ఎక్కడ ఓపెన్ ఇవ్వలేదు అంటే బ్యాక్ సైడ్ మనం జిప్ యాడ్ చేసుకోవచ్చు ఇలా పైనుంచి కింద మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని మనం జిప్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఈ డ్రెస్కి నేను ఓపెన్ పెట్టలేదు ఎందుకంటే నేను నెక్ని బ్రాడ్గా తీసుకున్నాను సో అవసరం లేదని నేను ఇక్కడ ఓపెన్ పెట్టుకోలేదు సో ఇలా ఈజీగా మనం కుర్తీని డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి కుర్తీస్ని మనము వేరే ప్యాంట్స్ మీద కానీ లెగిన్స్ మీద కానీ దేని మీదైనా యూజ్ చేసుకోవచ్చు అంటే షరారా మీదకే అని కాకుండా ఇలాంటి కుర్తీస్ కొంచెం ట్రెండీగా కూడా కనిపిస్తాయి ఇప్పుడు మనము మిగిలిన ఫ్యాబ్రిక్తో మనం దుప్పటాని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం ఫుల్ శారీలో ఇక్కడ నాకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ మిగిలింది సో ఆ 1 మీటర్లో మనం ఇప్పుడు ఈ చున్నీని డిజైన్ చేద్దాం ఫస్ట్ మనము ఈ ఫ్యాబ్రిక్ని హాఫ్ ఫోల్డ్ చేసుకుని మనం మిడిల్కి కట్ చేసుకోవాలి దీని లెంగ్త్ వచ్చేసి 1 మీటర్ ఉంది సో మనం ఇలా సెపరేట్ చేసుకున్నాం కనుక మనకి 2 మీటర్స్ అవుతుంది టోటల్ దుపట్టా వచ్చేసి ఫస్ట్ ఒక లేయర్ని తీసుకుని దాన్ని హాఫ్కి కట్ చేసుకోవాలి ఇలా మనం 2 పార్ట్స్ చేసుకున్నాం కదా దీన్ని ఈ ఎడ్జెస్కి జాయింట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ షరారాలో మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఇట్లా ఫ్రిల్స్కి కట్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని 4 ఫోల్డ్ చేసుకుని దీన్ని 4 లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క లేయర్ లెంత్ వచ్చి మనకి ఒక 5 ఇంచ్ వస్తుంది అంటే ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని యూటిలైజ్ చేసుకుని ఎంత ఉందో అంతా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పీస్ని తీసుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి అంటే ఇట్లా స్మాల్ ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రిల్స్ని పెట్టుకుని ఇప్పుడు దానిపైన ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఇంకొక లేయర్ని కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బార్డర్ని తీసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఆ
అట్లనే ఈ బోర్డర్స్ కి పీకో చేసుకోవాలి లేకుంటే మనం నార్మల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు सेम अट्लाने इट साइड कोड़ा स्टिचेस को वाली चूड़ंडी चुन्नी अयिते चाला बागुंदी सो मनम इला मिगिलिन फैब्रिक तो ईजीगा चुन्नी नी डिजाइन चेसुकोवच्चु इलांटी ड्रेसेस कॉलेज गोइंग गर्ल्स की कूडा चाला बागुंटाई अंटे रूटीन गा लांग फ्रॉक्स इला लहंगास हेवीगा काकुंडा इला ट्राई चेयोच्चु अंड क्यारी चेयडानिकी कूडा इलांटिवी चाला ईजीगा उंटाई अंटे ईजीगा क्यारी चेयोच्चु इलांटी कुर्तीस नी मनमु मल्टी यूज चेसुकोवच्चु अंटे मनमु इलांटी कुर्तीस की वेरे पैंट्स यूज चेसुकुनी अट्ला डिफरेंट गा ट्राई चेयोच्चु ఈ షరారా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీరు చూడాలనుకుంటే గనుక డిస్క్రిప్షన్లో దీని లింక్ ఉంటుంది అది ఓపెన్ చేసి చూడొచ్చు మనం స్పెషల్ ఫ్యాబ్రిక్తోనే కాకుండా ఇలా మనం ఇంట్లో ఉన్న శారీస్ని యూజ్ చేసుకుని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవచ్చు సో మనం శారీని యూజ్ చేసుకుని ఇట్లా పార్టీ వేర్ డ్రెస్సెస్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఈ దీవాళీకి మీరు తప్పకుండా ఈ డ్రెస్ని ట్రై చేయండి ఫుల్ ఫెస్టివల్ లుక్ వస్తుంది అండ్ ఇలాంటి ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ డ్రెస్సెస్ అప్లోడ్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్